హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇన్ని సౌకర్యాల మధ్య జీవిస్తున్నామంటే దీని వెనుక శాస్త్రవేత్తల అమోఘమైన కృషి దాగుంది కొన్నేళ్ల పాటు నూతన ఆవిష్కరణల కోసం శ్రమించిన వారి గురించి తెలుసుకోవడం మన కర్తవ్యం ఇటువంటి ఆవిష్కరణల వెనుక అనేక ఆసక్తికర కథనాలుంటాయి బాణాసంచా తయారు చేసిన వ్యక్తి డీజిల్ ఆయిల్ ఆవిష్కరించడం నత్తితో బాధపడే మైఖేల్ ఫెరడీ తదనంతర కాలంలో గొప్ప శాస్త్రవేత్త కావడం ఈ కోవలోకి వస్తాయి అటువంటి ఆసక్తికర కథనాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రముఖ రాడాల్ఫ్ డీజిల్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ప్యారిస్ నగరంలో జన్మించాడు తల్లిదండ్రులిద్దరూ జర్మనీ నుంచి వలస వచ్చి ఫ్రాన్స్లో స్థిరపడ్డారు పాఠశాలలో డీజిల్ మిగతా విద్యార్థుల కన్నా ఉత్సాహంగా ఉంటూ ఉపాధ్యాయుల అభిమానాన్ని చూరగొన్నాడు ఇంజనీరింగ్ చదువుతుండగా పద్దెనిమిది వందల డెబ్బైలో ఫ్రాంకో పర్షియన్ యుద్ధం సంభవించింది ఆ గొడవల్లో డీజిల్ కుటుంబం రాత్రికి రాత్రే ఇంగ్లండ్కి ప్రయాణం కట్టింది డీజిల్ దూరపు బంధువు అతనిలోని ఆసక్తిని గమనించి తల్లిదండ్రుల్ని ఒప్పించి చదువు నిమిత్తం జర్మనీ తీసుకెళ్లాడు డీజిల్ జర్మనీలో మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీలో చేరాడు చాలా కష్టాలు పడి యూనివర్సిటీలో ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణుడయ్యాడు ఆ కాలంలో ఫ్యాక్టరీలలో రైళ్లలో ఓడలలోని యంత్రాలు ఆవిరి ద్వారా లేదా పెట్రోలు ద్వారా పనిచేసేవి రెండూ కూడా ఖరీదైనవిగా ఉండేవి చిన్న చిన్న యంత్రాలతో పనిచేసుకునే కార్మికులు కూడా ఆవిరి ఉత్పత్తి చేయడానికి భారీ పరికరాలను వినియోగించడం జరిగేది దానివల్ల వారంతా విపరీతంగా నష్టపోయేవారు ఆ విషయం గ్రహించిన డీజిల్ ఆ యంత్రాలకు పనికి వచ్చే ఒక ఇంధనం కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు తాను కనిపెట్టే ఆయిల్ వలన యంత్రం వేగంగా వెంటనే పనిచేయడమే కాక అందులోని పరికరాలు ఆయిలింగ్ అయ్యి మృదువుగా పనిచేయాలి అనుకుని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పరిశోధనలు ప్రారంభించాడు అలా మూడు సంవత్సరాల పాటు అనేక ప్రయోగాలు చేశాడు దీపావళి బాణాసంచా పేలుడు లాంటి శబ్దం చేసే పదార్థాలను అతడే కనుగొన్నాడు ఆ పేలుడు పదార్థాలు అనేక దేశాలలో అనేక మార్పులతో ఇప్పటికీ వినియోగించడం విశేషం మరో నాలుగు సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి చివరికి డీజిల్ ఆయిల్ను కనిపెట్టాడు అతి తక్కువ ఖర్చుతో ఆయిల్ వినియోగంలోకి రావడంతో డీజిల్ తన పేరుతోనే ఆ ఆయిల్ను చెలామణి చేసుకున్నాడు కొద్ది కాలంలోనే డీజిల్ కోట్లకు పడగలెత్తాడు తనతో పాటు కొన్ని వేల మందిని కోటీశ్వరులను చేశాడు పంతొమ్మిది వందల పన్నెండులో బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానంపై డీజిల్ ఇంగ్లీష్ ఛానల్ మీదుగా ప్రయాణం చేస్తుండగా దురదృష్టవశాత్తు మార్గమధ్యలో ఓడం మురిగిపోయి డీజిల్ చనిపోయాడు ఆ మహనీయుడు మరణించిన డీజిల్ ఆయిల్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఆయన చిరస్మరణీయంగా వెలిగిపోతూనే ఉన్నాడు ఇక మైకేల్ పెరడే విషయానికొస్తే ఆయన పదిహేడు వందల తొంభై ఒకటవ సంవత్సరంలో లండన్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు తండ్రి కమ్మరి పని చేసేవాడు కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదు పెరడీకి విపరీతమైన నత్తి ఉండేది చాలా పదాలు ఉచ్చారణ దోషం లేకుండా పలకలేడు మనోధైర్యంతో బాగా మాట్లాడటానికి కృషి చేసేవాడు చదువు పట్ల ఆసక్తి కనబరిచేవాడు తండ్రి అతన్ని స్కూల్లో చేర్పించాడు అక్కడ తోటి పిల్లలు అతన్ని బాగా గేలి చేసేవారు ఎవరెంతగా గేలి చేసినా ఆట పట్టించినా పెరడీ మాత్రం చెలించలేదు దేనికైనా సమయం రావాలి అనుకుంటూ చదువు విషయంలో ఎంతో శ్రద్ధగా ఉండేవాడు చివరికి అతని మనోనిబ్బరమే అతని కాపాడింది పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాడు తర్వాత లండన్లో జార్జ్ రిజా అనే పుస్తక విక్రేత దగ్గర వేరడే పేపర్ బాయ్గా చేరాడు అక్కడ కొన్ని అద్భుత గ్రంథాలను బైండింగ్ చేసే అవకాశం లభించింది కెమిస్ట్రీకి సంబంధించిన పుస్తకాలు వస్తే వాటిని వదలకుండా చదివేవాడు లండన్లో సైన్స్పై ప్రసంగాలు వినడం కోసం తిండి కూడా మానుకునే టిక్కెట్లు కొనేవాడు రసాయన శాస్త్రంపై ఆసక్తి బాగా పెరిగింది తను కూడా పరిశోధనలు చేయవచ్చుననే ఆత్మవిశ్వాసం కలిగింది దానికి తోడు బైండికి వచ్చిన పుస్తకాలలో కాన్వర్జేషన్ ఇన్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్డ్ అనే పుస్తకాలు ఫెరెడేకి బాగా ఉపయోగపడ్డాయి ఆనాటి నుంచి ప్రారంభమైన అతని సాధన క్రమక్రమంగా అభివృద్ధి చెంది ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడిలా మారేలా బాటలు వేసింది మైనర్ సేఫ్టీ ల్యాంప్ని కనిపెట్టిన సర్ హంఫ్రీ డేవీ దగ్గర సహాయకుడిగా చేరి అక్కడ కెమిస్ట్రీలో మరికొన్ని మెలుకువలు నేర్చుకుని ప్రఖ్యాత సైంటిస్టుల దృష్టిలో పడ్డాడు ఒకానొక దశలో హంఫ్రీ డేవీ కూడా అసూయ చెందేంతటి ప్రజ్ఞను కనపరిచాడు ప్రభుత్వం వారు సరైన బిరుదుని ఇవ్వబోతుంటే నాకు ఒట్టి మైకెల్ ఫెరెడీగా ఉంటేనే ఇష్టమంటూ మర్యాదగా తిరస్కరించాడు అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపిన మైకెల్ ఫెరెడే ఎలక్ట్రిసిటీ మెగ్నటిజం రంగాలలో అద్భుతమైన పరిశోధనలు చేసి చరిత్ర సృష్టించాడు ఈనాడు మనం వినియోగిస్తున్న టెలివిజన్ ఎక్స్రే వైర్లెస్ లాంటి సాధనాలు అతని పరిశోధనల ఫలితంగా నిర్దేశించిన సూత్రాలను ఆధారంగా చేసుకుని కనిపెట్టబడినవే మానవాళికి మహోన్నతమైన ఉపకార సాధనాలను సృష్టించిన వేరడే పద్దెనిమిది వందల అరవై ఏడులో మరణించాడు ప్రస్తుతం ఫాలతిన్ లేకుండా రోజువారి జీవితాన్ని ఊహించడమే కష్టం కిరాణా దుకాణంలో సరుకులు పెట్టేందుకు ఇచ్చే సంచి బట్టలు ఉతికేందుకు బకెట్లు పాల క్యాన్ లాంటి ఎన్నో వస్తువులు ఇథిలిన్తో తయారైనవి పంతొమ్మిది వందల యాభై నాలుగులో దీని ఆవిష్కరణ జరిగింది అప్పట్లో కైసర్ వెల్మ్హీ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న జర్మన్ రసాయనవేత్త కార్లు జైగ్లర్ దీనికి ఆధ్యులయ్యారు ప్రయోగం నిర్వహిస్తున్న ఛాంబర్లో కొంత నిఖేల్ మిగిలిపోయింది ఫలితంగా అంతకుముందు తెలియని చాలా పొడవైన కర్భణ పరమాణువుల గొలుసు ఒకటి ఏర్పడింది దీంతో ముగ్ధుడైన జైగ్లర్ ఇతర లోహాలతో ఇదే రకమైన ప్రయోగాల్ని నిర్వహించాడు వాటిలో అల్యూమినియం అత్యుత్తమమైన ఫలితాలను ఇవ్వడం గుర్తించాడు ఆ ప్లాస్టిక్ దృఢంగా ఉండటమే కాకుండా వంచేందుకు వీలుగా ఉండటాన్ని గమనించాడు జైగ్లర్ ఆవిష్కరణకు విశేష ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ చర్యలన్నీ సాధారణ ఉష్ణోగ్రతల వాతావరణ పీడనం వద్దనే సాధ్యపడ్డాయి ఇతర పద్ధతుల్లో అయితే తీవ్రమైన ఉష్ణోగ్రతలు పీడన అవసరం ఆ తర్వాతి కాలంలో ఇటాలియన్ శాస్త్రవేత్త గీలో నాటా జైగ్లర్ విధానాన్ని మరింత మెరుగుపరిచి పాలిప్రోఫలైన్ అనే పదార్థాన్ని తయారు చేశాడు ఇది ఆహార పదార్థాల కంటైనర్లు తివాచీలను తయారు చేసేందుకు ఉపయోగపడే నారను ఉత్పత్తి చేయటానికి వస్తుంది ఈ ఆవిష్కరణలకు గాను జైగ్లర్ నాటాకు పంతొమ్మిది వందల అరవై మూడులో ఉమ్మడిగా రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి ఇచ్చారు ప్రస్తుతం సహజంగా కుళ్ళిపోయే శక్తి లేని కారణంగా ప్లాస్టిక్ గూర్చి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఫలితంగా కుళ్ళి నశించిపోగల ప్లాస్టిక్ను రూపొందించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి చూశారుగా ఇలాంటి అనేక మంది గొప్పవారి జీవిత విశేషాలు న్యూస్ సిక్స్టీలో మీకు దొరుకుతాయి వెంటనే చూడండి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ సిక్స్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ